Hi, my dear friends and brothers and sisters, all and all. Hello, ఉన్నారు మీరు నేను చాలా అంటే చాలా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఫీజింగ్ వచ్చేసి చూశారు కదా షర్ట్ స్టిచ్చింగ్ కోసం ఫీజింగ్ 6 ఇంచెస్లో తీసుకున్నాను రెండు తీసుకున్నానంటే రెండు షర్ట్ల కోసం కట్ చేశాను కాబట్టి అది వదిలేయండి 6 ఇంచెస్ వెడల్పులోని పొడుగేమో 20 అలా తీసుకున్నాను ఇప్పుడు 11 కాలర్ 11 పెడతాను కాబట్టి 5.5 వేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్నాం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూసారా కర్వ్ స్కేల్తో ఈ విధంగా మీ దగ్గర లేకపోతే జస్ట్ అలా అంచనాగానే వేసుకోవచ్చు ఒక 1 ఇంచ్ డౌన్లో ఇక్కడ ఇక్కడ పైన 1.5 వీడియోలో చేయించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకుందాం పైన స్టిచ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి ఈ విధంగా కట్ చేసేసాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ గట్టిగా ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఓకే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే ఫ్రెండ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనం యూనిఫామ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ కోసం ఉంచిన క్లాత్ వచ్చేసి ఇక్కడ కట్ చేసేస్తాను 1/2 ఇంచ్ ఉంచేసి ఎందుకంటే ప్యాంట్లో పీసు ఇక్కడ బార్డర్లో వేస్తున్నాం అనమాట హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసేసుకొని అది కట్ చేసేసుకుందాం రెండు హ్యాండ్స్కి కలిపి కట్ చేసేస్తున్నాను అలాగా ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళొద్దు వీడియో క్లియర్గా చూడండి ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి కామెంట్స్ చేయండి ఇంకోటి ఫ్రెండ్స్ ఈ దీనిలోంచి కూడా ఒక గివ్ అవే విన్నర్ని ఒకరిని సెలెక్ట్ చేస్తాను 10 గివ్ అవేస్ ఉన్నాయి మన ఛానల్లో అనౌన్స్మెంట్ చేస్తాను గివ్ అవే కూడా ఎప్పుడు అన్నది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి రెండు వైపులా ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ ఫోల్డ్ చేసుకుందాం ఐరన్ చేసేసుకుంటే మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది విధంగా ఐరన్ చేసుకుందాం ఇంకేంటి ఫ్రెండ్స్ గివ్ అవేలో టైలరింగ్ సంబంధించిన టూల్స్ మొత్తం ఇస్తున్నాను ఏంటి అన్నవి మీకు అది కూడా వీడియో చేస్తాను దానికోసం ఒక ప్రత్యేకమైన వీడియో అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కాలర్ అంటించుకోవడం కోసం సేమ్ కలర్ కాలర్ వేస్తున్నాను ఆ కాలర్ కోసం సమ్ పీస్ తీసాను దీనికి మనం అటాచ్ చేసేసుకుందాం ఇలా స్టిప్గా ఉన్నది కింద దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే బాగా స్టిక్ అవుతుంది నేను వీడియోస్ ఎక్కువ చేయకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఏంటి అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకొని ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు ఈ వీడియో కోసం ఎన్ని గంటలు ఎన్ని అవర్స్ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది అన్నది నాకు తెలుసు ఓకే షర్ట్ పాకెట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సైడ్ ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకుందాం ఇంకొక సైడ్ కూడా వీడియోలు చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పాకెట్ మెజర్మెంట్ వేసుకుందాం పాకెట్ విడ్త్ వచ్చేసి 3.5 వేసాను ఈ విధంగా పెట్టేసాను ఎక్స్ట్రా వచ్చేసి కట్ చేసేసుకుందాం ఇప్పుడు పాకెట్ ఎప్పుడు వెడల్పు ఎంత వస్తుందో దానికి 1/2 ఇంచ్ లెంత్ ఉండాలి డౌను
త్రీ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఫోర్ లెంత్ పెడదాం. మళ్ళీ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కొంచెం ఈ ఎడ్జెస్ కోసం, అలా పాకెట్ ఎడ్జెస్ కోసం వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాకపోయినా నాకు క్లియర్గా కామెంట్ చేసి అన్నయ్య లేక అది ప్రాబ్లం అన్నయ్య మాకు ఇది ప్రాబ్లం అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే అటెండ్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇది పాకెట్, ఇది ఏంటంటే యూనిఫామ్ కాబట్టి ఇక్కడ ఫిల్టర్లు కానీ అంటించడం అది ఏం ఉండదు, జస్ట్ నార్మల్ అంటే నార్మల్ ఈ బటన్స్ వైపుది నార్మల్ ఒక పావు ఇంచ్ ఎడ్జ్లో స్టిచ్ చేసేసుకున్నాను. ఇది ఏంటంటే కొంచెం లాంగ్ స్టిచ్ మనం హెమ్మింగ్ చేస్తాం కదా అలా ఇప్పేసుకోవడానికి, ఆ టైప్లో ఒక లాంగ్ స్టిచ్ చేసేసి వదిలేస్తాం తర్వాత అది ఓపెన్ చేసేసుకోవడానికి. ఇప్పుడు పాకెట్ ఎలాగంటే చంక డౌన్ ఉంది కదా, చంక డౌన్కి చిన్నదైతే ఎగ్జాక్ట్ చంక్ డౌన్ లెవెల్ పెట్టేయచ్చు, లేదు అంటే పెద్ద షర్ట్లు అనుకోండి ఒక చంక డౌన్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి అలా పెట్టుకుంటాం. చంక డౌన్ ఎలా పెట్టాం కదా దీనికి లెవెల్గా పాకెట్ మార్కింగ్ వేసుకుంటాం. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంచిన్నర మార్క్ చేసుకుందాం. యాక్చువల్గా టూ పెట్టేశాను ఓవర్లుక్లో, టూ అవసరం లేదు, వన్ అండ్ హాఫ్ పెడితే సరిపోద్ది. పెద్ద షర్ట్లకి కూడా క్వార్టర్లెస్ టూ అలా పెట్టచ్చు. ఇప్పుడు ఇంచిన్నర గ్యాప్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా పెట్టేసి పాకెట్ ఎడ్జెస్ క్లియర్గా పెట్టుకొని ఎడ్జ్ టు ఎడ్జ్ పాకెట్ ఎప్పుడు ఒకే రౌండ్లో తిరిగిపోవాలి. దానికి ఎప్పుడైనా థ్రెడ్ కట్ అవ్వడం అలా ఉంటే ఫ్రంట్ కదా కనిపించేది అది అసహ్యంగా కనబడుతుంది, ఫ్రంట్ పాకెట్లో ఎక్కడ కట్టింగ్స్ ఉండకూడదు. మా గురువుగారు నాకు చెప్పింది, నాకు నేర్పించింది అదే. ఎదురు నీట్గా కనిపించే ఫినిషింగ్ కనిపించే దగ్గర మనం మ్యాక్సిమం ఎక్కువ జాయింట్లు రాకుండా ఉండేలాగా చూసుకోవడం బెటర్. ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ డైరెక్ట్ షోల్డర్ తీసేసుకాను కదా కాబట్టి షోల్డర్ కోసం పీస్ తీసుకుందాం. ఈ కాలర్ది కట్ చేసేసి సైడ్కి పెట్టేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా టైలరింగ్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా ఛానల్ మొత్తం విజిట్ చేయండి, ఇందులో నా వీడియోస్ మొత్తం చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఒక నంబర్ చెప్తున్నాను నోట్ చేసుకోండి, 9666878504. ఒక నిమిషం మళ్ళీ చెప్తాను నెంబరు, ఇది చూడండి. ఆ షోల్డర్ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టేసి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసేస్తాను, స్టిచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాట్సాప్ నెంబర్ 9666878504. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసి మీ సలహాలు సందేహాలు ఏమున్నా అని మీరు అది చేయండి, మీరు అది చేయండి ఇది బాగాలేదు అని నాకు బెటర్ సజెషన్స్ ఇచ్చిన నేను దాన్ని ఫాలో అవడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏ విధంగా కావాలో అదే వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను గివ్ అవే 20K సబ్స్క్రైబర్స్ అంటే 15,000 దగ్గరలో ఉంది, 20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినాక నేను గివ్ అవే ఇస్తాను. అది త్వరగా రావాలంటే మీరు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసారా లోడింగ్ మీకు అర్థం కాకపోతే దాన్ని ఆల్రెడీ వేరే చివరిలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకోసం అనేసి మీకు ఇక్కడ చెప్పట్లేదు. ఇది ఏ విధంగా చేయాలనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ షేప్ ముక్క లోడింగ్ చేస్తాం కదా, షేప్ బ్లౌజ్ది దానిలాగా ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్. ఇంకా చూసారు కదా ఆ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాం అలా వస్తుంది. దానికోసం చూసారు కదా ఈ విధంగా లోడింగ్ చేయాలన్నమాట.
take me back to an age when the world felt small. Way back before we put it on. నాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరు, పాయింట్ టు పాయింట్ మీకేం ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలన్నా మొహమాటం లేకుండా నా నంబర్కి వాట్సాప్ చేసి మీ డౌట్స్ తీర్చుకోవచ్చు. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్, ఇప్పుడు కాలర్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నా, ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు కాలర్ కింద బాగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక పాదం వరుసలో స్టిచ్ వేసుకుంటాను. ఈ కార్నర్లో పేపర్ ఈ విధంగా పెడితే ఇది థ్రెడ్ పెట్టడం వల్ల ఏంటంటే పాయింట్ దగ్గర మనం లాక్కోవడానికి లాగడానికి క్లారిటీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ మార్క్ చేస్తున్న మార్కింగ్ మీద వేసుకోవాలి స్టిచ్. ఇక్కడ కార్నర్ దగ్గర ఆపాలి, పాదం వరుసలో ఎడ్జ్ దగ్గర ఆపి ఒక నీడిల్ డౌన్ చేసి మళ్ళీ దాన్ని రిటర్న్ ఫోల్డ్ చేయాలి థ్రెడ్ని. అలా చేసినప్పుడు ఏంటంటే మనం తిరిగేసినప్పుడు ఈజీగా కత్తెరతో అది పొడవకుండా, కత్తెరతో పొడవడం వల్ల ఏమవుతుందంటే ఎడ్జ్ అక్కడ కటింగ్ అయిపోయి హోల్ పడిపోద్ది, దానివల్ల మనకి కాలర్ పీస్ వచ్చేస్తుంది. ఇక్కడ రఫ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కట్ చేసేస్తుందాం. పాదం వరుసలో కింద కట్ చేసేసుకుందాం. ఇంకా చూసారా, థ్రెడ్ పెట్టడం వల్ల ఈ విధంగా కార్నర్స్ లాగడానికి ఈజీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కటింగ్ ఈ కార్నర్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి రివర్స్ చేసుకోవడం. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా తర్వాత స్టిచ్చెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని సెంటర్ చేసుకుందాం. ఆ సెంటర్ని మళ్ళీ సెంటర్ చేయాలి. కాలర్ అటాచ్ చేయడం కూడా ఎలాగున్నది చూస్తాను నీట్గా. థ్రెడ్స్ అయిపోయాయి కదా, దాని పని అయిపోయింది. కార్నర్స్ లాగేసాం కానీ దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఉంది కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేసి రివర్స్ ఫోల్డ్ చేస్తాను. చాలామంది లేడీస్ కూడా షర్ట్స్ అసలు మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు షర్ట్స్ కుట్టలేరు అనేసి నాకు ఒక ఫీలింగ్ ఉండేది. చాలామంది స్టిచ్ చేస్తున్నారని నాకు ఈ మధ్య తెలిసింది. మీరు ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు షర్ట్స్ కుట్టడం వచ్చానా లేదంటే ఇంకా ఏమైనా జెంట్స్ వర్క్ కూడా నాకు తెలుసా మీ వాళ్ళు. ఈ వీడియోలో చూపించిన విధంగా పైన ఇలా స్టిచ్ చేసేద్దాం. కామెంట్స్లో ఒకరిని విజేతలుగా తీస్తా అన్నాను కదా, ప్రతి ఏ కామెంట్ అయినా పర్లేదు, కామెంట్ పిక్ చేస్తాను. ఏదో కామెంట్ అన్నారు కదా కింద మీద ఊపు, రవి అన్న తోపు, అలాంటివి వద్దు. క్యాజువల్ మీకు అనిపించింది మీ అభిప్రాయం, ఈ ఛానల్ మీద మీ అభిప్రాయాన్ని కూడా
మీకు కామెంట్స్లో తెలియజేయచ్చు. చంకడం ఎప్పుడు తక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ స్టిచ్ చేసుకున్నప్పుడు సరిపోతే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. అదే లూజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చంక లూజ్ అయిపోద్ది, హ్యాండ్ ఏమో టైట్ అయిపోద్ది, అప్పుడు అక్కడ కట్ చేయడానికి ఉండదు, చంక పెద్దదైపోద్ది. ఆ చంక పెద్దదైపోతే ఎక్స్ట్రా వదిలేస్తే బాడీ టైట్ అయిపోద్ది. ఇప్పుడు అందుకోసం అనేసి చంక డౌన్ తీసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తక్కువగానే తీసుకోండి. కావాలి అంటే తర్వాత యాక్సెస్ మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు సరిపోయింది. ఎప్పుడైనా వేసినప్పుడు హ్యాండ్ ఎప్పుడు లాక్కూడదు. చంక పాటు కొంచెం లాగి వేసినా నో ప్రాబ్లం. హ్యాండ్ లాగితే ఏటవుద్ది అంటే పైన వేసే కుట్టు దగ్గర ముడతలు వచ్చేస్తుంది. పైన బాడీ పార్ట్ని కొంచెం సాగదీయచ్చు లైట్గా, మరి ఓవర్ కాదు. ఈ వీడియోలో చూపించిన పైన పెట్టేసి కింద పై హ్యాండ్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు అది లోడ్ అయ్యే టైప్లో పైనుంచి స్టిచ్ చేసుకుంటే అక్కడ ఓవర్లక్ చేసే పని ఉండదు, అది లోడ్ అయిపోద్ది. అక్కడ ఈ విధంగా లోడింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే పీస్ రాకుండా ఉంటుంది. ఈ హ్యాండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని షేర్ చేయండి. గివ్ అవేలో పాల్గొవాలంటే కామెంట్, మీ ఫోన్ నెంబర్ కూడా, లేదా మీ మెయిల్ ఐడి కూడా కింద ఇవ్వండి. ఇది షిప్ లోడింగ్. ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ ఇందాకట్లాగే ఒకదానిపై ఒకటి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేయండి. దాన్ని ఓపెన్ చేసేసి దాన్ని ఈ విధంగా లోడ్ చేస్తే డబుల్ స్టిచ్ వస్తుంది. యాక్చువల్ యూనిఫామ్స్కి ఈ స్టిచ్ రావక్కర్లేదు, ఓవర్లక్ చేయాలి. అందరి దగ్గర ఓవర్లక్ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కేయాలి. ఓకే అయిపోయింది కదా. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి నాకు కింద కామెంట్ చేస్తే వీడియో చూడండి, కార్నర్ దగ్గర ఒక పావు ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసేసుకుంది. ఈ విధంగా కలర్ చూసారా ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఈ 4 సెంట్రల్ దగ్గర దీన్ని 4 సెంట్రల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకుందాం. మర్చిపోవద్దు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, గివ్ అవే గెలుచుకోండి. ఈ వీడియో నుంచి ఒక విన్నర్ని నేను పిక్ చేస్తాను. విన్నర్ కావాలంటే ఏదైనా కామెంట్ చేయొచ్చు, లేదంటే మీరు లైక్ చేస్తారు కదా, మీది ఎన్నో లైక్ కూడా చెప్పండి.
నాకు మెసేజ్ టైప్ చేయడం రాదు అన్నవాళ్ళు ఏదైనా ఎమోజీ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా కాలర్ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లెంత్ చూసుకొని రెండు వైపులా మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకుందాం. మరొకసారి నా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ గివ్అవేలో విజేతలు మీరే కండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ బటన్స్ కోసం మార్కింగ్ చూద్దాం. కాలర్ దగ్గర యాజ్ టీస్ వేసుకుంటాం. పైనుంచి 2.5, కింద ఒక 3.5 అలా వేసుకొని దాన్ని 3 భాగాలు చేయాలి. 3×3=9 ఆ విధంగా చేసాం కదా, దాన్ని అటువైపు మార్క్ చేసుకుందాం బటన్స్ కోసం. ఈ కాజల్ మిషన్తో, అదే సారీ, జిగ్జామ్ మిషన్తో ఏ విధంగా, ఇందాక చూసారు కదా ఎలా పైన షోల్డర్ అటాచ్ చేయడం చెప్పలేదు కదా, మీకు నా ఫైనల్లో చూపిస్తానని చెప్పాను కదా, ఈ విధంగా చూడండి ఏది పైకి వస్తుందో అది పెట్టుకొని చూసుకోండి ఒకసారి ఏ విధంగా పెట్టాలో. వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. దాన్ని ఈ విధంగా పెట్టుకొని, ఒకవేళ మీకు అలా లోడింగ్ చేయడం తెలియలేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదండి ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జిగ్జాగ్ మిషన్ ఉంది కదా, పిక్కో మిషన్, దాంతో కాజల్ బటన్స్ ఏ విధంగా వేసుకోవచ్చు వీడియో చేద్దాం అనుకున్నాం. దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఆ వీడియో కూడా సూన్ కమింగ్ సూన్.